రాజ్యము కాదు లంతరాణి అని అక్కడ ఒత్తిడితో అలా చెప్తున్నారు. లంతరాణి ఒలాకినుల జబలి. ఒకవేళ నువ్వు చూడదలుచుకుంటే ఆ పర్వతం కాసి చూడు, ఆ కొండ వైపు చూడు. లైనిస్తకర్ర మకాన ఫసౌఫ తరాని. ఒకవేళ ఆ పర్వతము ఆ కొండ తన స్థానములో నిలవగలిగితే నీవు చాలా తొందరలోనే నన్ను చూస్తావు. ఫలమ్మ తజల్ల రబ్బహు జలౌ దక్క ఒకర్ర మూసా సైక. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క తజల్లి ఆయన యొక్క దివ్య తేజస్సు దిగుతుందో ఆ పర్వతంపై, ఆ పర్వతం బూడిదైపోతుంది. మూసా అలైహిస్సలాం స్పృహతప్పి పడిపోతున్నారు. ఈ వాక్యము ద్వారా తెలుస్తుంది హజరత్ మూసా అలైహిస్సలాం వారు కూడా చూడలేదని. స్పృహలోంచి మళ్ళా ఆయన తెలివి రాగానే అంటున్నారు, ఫలమ్మ అఫాక ఖాల సుబహానక తుబ్తు ఇలైక వాన అవ్వలుల్ ముమినీన్. ఆయనకి మెలకు రాగానే లెగిసి అంటున్నారు, అల్లా నీవు పరిశుద్ధుడవు, నేను నీ వైపు తిరిగి క్షమాపణ వేడుకుంటున్నాను. నేను అందరికంటే మొట్టమొదట విశ్వసిస్తున్నాను, నిన్ను ఎవ్వరు కూడా చూడలేరని. కాబట్టి అల్లా సుబ్హానహు తాలాను ఎవ్వరు చూడలేదు. అల్లాహను ఆయన ఎలా ఉంటారనేది ఎవరికి తెలీదు. అల్లాహ్ యొక్క పేరులో గొప్ప అద్భుతం ఉంది. ఉదాహరణకు ఆయన పేరు అల్లా, అలీఫ్ లామ్ లామ్ హే, అల్లాహ్. అందులో మొదటి అక్షరము అలీఫ్ తీసేసిన లిల్లాహ్ అని వస్తుంది, అల్లాహ్ కొరకు అని వస్తుంది అర్థం. పూర్తి అక్షరాలు పెట్టిన అల్లాహ్ అని వస్తుంది, మొదటి అక్షరం తీసేసిన లిల్లాహ్ అని వస్తుంది. అయినా సరే అల్లా సుబ్హానహు తాలా యొక్క పేరు మారటం లేదు. అక్కడ లిల్లాహ్ అల్లాహ్ కొరకే. రెండవ సూరా సూర బఖరా వాక్యము 284 అల్లా సుబ్హానహు తాలా అంటున్నారు, లిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ అల్లాహ్ వే, లిల్లాహ్. ఆ లిల్లాహ్లో లామ్ తీసేసిన లహు అని రెండు అక్షరాలతో కూడా ఆయన యొక్క ఏకత్వము అక్కడ వస్తుంది. ఆ రెండు అక్షరాలు కూడా ఆయన యొక్క ఏకత్వాన్ని చాటుతుంది. లహు రెండో సూరా సూర్య బఖరా వాక్యము 255 లహు మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అతడివే, లహు. అందులో కూడా ఆయన యొక్క ఏకత్వం చాటుతుంది. అలాగే మరొక లామ్ ఉంది, అది కూడా తీసేసిన హు అని కూడా వస్తుంది. ప్రొనౌన్స్లో హిస్, అతడు, ఆయన అని చెప్పి వస్తుంది. ఇది 41 సూరాలో మనం చూడొచ్చు. 41 సూరా సూరే హామీమ్ సజ్దా వాక్యము 37 అందులో అల్లా అంటున్నారు, ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. మీరు అతనినే ఆరాధించదలుచుకుంటే అని చెప్పి అక్కడ అంటున్నారు. ఆ అల్లాహనే మీరు ఆరాధించదలుచుకుంటే, ఇన్ కుంతుం ఇయ్యాహు, అతడినే మీరు ఆరాధించదలుచుకుంటే అని అల్లా అంటున్నారు. దీని ద్వారా కూడా ఆ విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఏకత్వం వస్తుంది. అటువంటి అద్భుతముతో కూడి ఉన్నటువంటి అక్షరాలు, అటువంటి అద్భుతమైన పదము అల్లాహ్. అందుకే అంతకంటే మించిన పేరు ఇంకేమీ లేదు. హల్ తఅలము లహు సమియ్యా అంటున్నాడు అల్లాహ్. 20 సూరా సూరా తాహా వాక్యము 65 హల్ తఅలము లహు సమియ్య. హల్ ఏమి నీకు తెలుసా, తాలము లహు సమియ్య అటువంటి పేరేదైనా. అల్లా సుబ్హానహు తాలా లాంటి పేరు ఇంకా విశ్వంలో ఎవరికీ లేదు. అటువంటి అద్భుతమైన పేరు. ఈ పేరు ప్రారంభమైంది కూడా భాషలన్నింటిలో మొదటి పదముతో, అరబ్బీలో అలీబ్తో, ఉర్దూలో అలీబ్తో, హెబ్రూలో అలీబ్తో,
అరమాయకులు అలీప్తో, ఇంగ్లీష్లో ఏతో, తెలుగులో ఆతో, ఇలాగ అనేకమైన భాషల్లో, హిందీలో ఆతో మొదటి అక్షరముతో అల్లాహ్ యొక్క పేరు ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన పేరు అల్లాహ్ సుబ్హానహు తాలాది. ఈ అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క పేరు గురించి కొంతమంది క్రైస్తవ సోదరులు అంటూ ఉంటారు, యెహోవా అనే పేరు మీరు ఎందుకు వాడట్లేదు అని. సోదరులారా, దానికి సమాధానం ఏమిటంటే, ఆ పేరు ఒకటే లేదు బైబిల్లో. బైబిల్ లైబ్రరీ అనే ఒక సాఫ్ట్వేర్లో చూసినట్టయితే అందులో అనేకమైన పేర్లు, ఉదాహరణకి అదోనై, ఏలీ, ఎల్, ఎలోహిం, ఎల్ సడ్డాయ్, ఎలయ్యా, ఎల్ ఎలో, ఎల్ ఎలియోన్, జెహోవా. జెహోవా అని ఇంగ్లీష్లో వస్తే యెహోవా అని తెలుగులో వచ్చింది. అలాగే ఒక బైబిల్లో యహ్వా అని కూడా వచ్చింది, YHWH, యహ్వా. అసలు దీని యొక్క వెర్బ్ హయ్యా అని కూడా వస్తుంది, హయ్యా. ఆ అరబిక్లో చూసుకున్నట్టయితే హయ్యా అనే పదానికి శాశ్వతుడు, సజీవుడు అని అర్థం వస్తుంది. హెబ్రూలో కూడా హయ్యా అనే పదానికి శాశ్వతుడు, ఫర్ ఎవర్ అని అర్థం వస్తుంది. అయితే ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గుణగణాల యొక్క పేర్లో ఒక పేరు. ఆయన సజీవుడు అనేది ఆయనకి తగినటువంటి ఒక పేరు. ఆయన పేరు అల్లాహ్. ఆయన గుణగణాలకు అనేకమైన పేర్లున్నాయి. అస్మాఉల్ హుస్నా అని ఖురాన్లో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. అనేకమైన మంచి పేర్లున్నాయి, అందులో హయ్య ఒక పేరు. 25వ సూరాలో 58వ వాక్యంలో అల్లాహ్ అంటున్నారు, ఫతవక్కల్ అలల్ హయ్యిల్లది లా యమూతు. మీరు విశ్వాసముంచండి, నమ్మకముంచండి, భారం వేయండి ఆ సజీవుడు, ఎవరికైతే మృత్యువు లేదో, చావు లేదో, ఫతవక్కల్ అలల్ హయ్యిల్లది లా యమూతు అంటున్నారు. అలాగే అల్లాహు లా ఇలాహ ఇల్లాహు 2వ సూర, సూర బక్రా వాక్యం 255లో. అలాగే 3వ సూర, సూర ఆలిమ్రాన్ వాక్యము 2లో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా హయ్యు అల్ హయ్యు అంటే సజీవుడు అని, ఫర్ ఎవర్ అని వస్తుంది. కానీ అది ఆయన యొక్క గుణగణాల పేర్లు. ఆ పేరు కూడా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా వాడారు, కానీ యెహోవా, జెహోవా అనే పేరు మాత్రము లేదు. హయ్యు అల్ హయ్యు అని చెప్పి ఖురాన్లో వచ్చింది. అలాగే కొంతమంది హిందూ సోదరులు కూడా, మీరు దేవుడు అని వాడొచ్చు కదా, దేవుడు అనే పేరుకి నిఘంటువులోనే, తెలుగు నిఘంటువులోని దేవత అని వస్తుంది. ఆ తర్వాత దాని యొక్క, దాన్ని ట్రాన్స్లేషన్ చేసి చూసుకున్నట్టే దేవత అంటే స్వర్గ నివాసిని అని వస్తుంది. అలాగే కొంతమంది బ్రహ్మ, పరబ్రహ్మ అనే పేర్లు వాడొచ్చు కదా, లేదా విష్ణు, ఈశ్వర్, ఈశ్వరుడు అని వాడొచ్చు కదా అని అంటుంటారు. ప్రియులారా, ఆ విషయాన్ని చూసినట్టయితే ఈశ్వర్ అంటే ఈశ్వరుడు అనగానే ఒక రూపము, ఒక ఫిగర్, ఒక స్కెచ్ మన యొక్క బ్రెయిన్లో వచ్చేస్తుంది, మన ఆలోచనలో వచ్చేస్తుంది. శివాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుని విగ్రహము, అందుకే ఈశ్వర్ అనే పేరు వాడలేము. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, లైస కమిత్లి షైఉన్, ఈ సృష్టిలో ఆయనకు సరిపోలింది ఏదీ లేదు, ఆ పేరు కూడా వాడలేము. అలాగే విష్ణు,
దాన్ని కూడా ఒక రూపం ఇవ్వబడింది. విషం చక్రం పట్టుకోవడం, శంఖం ఒక చేతిలో పట్టుకోవటం, విష్ణు గరుడా పక్షి మీద ఎగరటం. ఖురాన్ ప్రకారంగా ఆయన రూపం ఎలా ఉన్నదనేది ఎవరికి తెలియదు విశ్వంలో. కాబట్టి ఆయన్ని ఆ పేరుతో కూడా పిలవలేము విష్ణు అని. అలాగే బ్రహ్మ అంటే సృష్టికర్త అని అంటారు, కానీ చతుర్ముఖి అని నాలుగు ముఖాలు ఇచ్చారు రూపం ఇవ్వటం వల్ల ఆ పేరుతో కూడా పిలవలేము. ఎందుకంటే వెంటనే బ్రహ్మ అనగానే ఒక స్కెచ్ వస్తుంది బ్రెయిన్లో, ఆలోచనలో ఒక స్కెచ్ వస్తుంది, ఒక డిజైన్ వస్తుంది. ఆహా, ఇలా ఉంటారు బ్రహ్మ అని, విష్ణు అంటే ఇలా ఉంటారని, ఈశ్వరు అంటే ఇలా ఉంటారని. కావున ఈ పేర్లన్నీ ఆయనకి సరిపోవు. లైస కమిత్లిషయుని, సృష్టిలో ఆయనకి సరిపోలింది ఏదీ లేదు. అందుకే అల్లాహ్ అనే పేరే ఉత్తమమైన పేరు ఆయన గురించి. అల్లాహ్ అనే పేరే వాడటము అన్నిటికంటే ఉత్తమమైనది. వేరే పేర్లు వాడటం వల్ల అవిశ్వాసపు విశ్వాసము మనలో జనించవచ్చు. అయితే ప్రియులారా, అందుకే ఆ పేరు కూడా ఇవ్వలేము. అల్లాహ్ యొక్క పేర్లను బట్టి హదీస్లో వస్తుంది, బుఖారీలో, కితాబు తౌహీద్లో 99 పేర్లు అల్లాహ్వి ఉన్నాయి. ఎవరైతే ఆ పేర్లను తలుచుకుంటారో, దాన్ని స్మరిస్తారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆయనకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి అని. అల్లాహ్తో పాటు రెహమాన్, రహీం, హరీం, జబ్బార్, అజీజ్, ముతకబ్బిర్, ముసవ్విర్, ఖాలిక్, రాజిక్, అనేకమైన పేర్లు ఆయన ఉన్నాయి. మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి కొంతమంది బహుదైవారాధకులు, ముష్రికులు, అంటే మక్కాలో 360 విగ్రహాలని అక్కడ పూజించేవారు, వారన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్తున్నటువంటి ఆ దేవుని గురించి, అల్లాహ్ గురించి మాకు వంశావళి తెలియపరచండి అని చెప్పి చెప్పగానే తిర్మజీలో హదీస్ వస్తుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు తాలా సూర ఇఖ్లాస్ కుల్వల్లాద్ అనే సూర అవతరింపజేశాడు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, కుల్ హువల్లా వహద్, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ అల్లాహ్ అద్వితీయుడు, రెండు మూడు కానివాడు. కొంతమంది ప్రపంచంలో దైవములు 3 అంటారు, కొంతమంది 33 కోట్లు అంటారు, కొంతమంది అనేకమైన దైవాలు అంటారు, కానీ ఖురాన్లో అల్లా అంటున్నారు, కుల్ హువల్లా, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆ అల్లా అద్వితీయుడు, ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, అల్లా నిరపేక్షాపరుడు, నిరవసరాపరుడు, సమస్త అవసరాల్ని తీర్చువాడు, ఆయనకి ఎటువంటి అక్కర అవసరం లేనటువంటి వాడు, దానితో సమస్త అవసరాల్ని తీర్చువాడు. అల్లాహు సమద్, లం యలిద్ వలం యులద్, ఆయన ఎవరికి తండ్రి కాడు మరియు ఎవరికి సంతానం కూడా కాదు. ఆయన వాలిద్ కూడా కాదు, లం యలిద్, ఎవరికి తండ్రి కాదు, సంతానం కాదు. అంటే ఆయనని ఎవరూ కనలేదు, ఆయన ఎవరిని కనలేదు. లం యలిద్ వలం యులద్, కావున తండ్రి అనే పేరు కూడా ఆయనకి సరిపోదు. ఆ పేరు ఆయన యొక్క ఔన్నత్యానికి విరుద్ధము. లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫ్వన్ అహాద్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు చెప్పండి ఆయనకి సాటి సమానము అతడే, మరింకెవ్వరూ లేరు. ఈ సూర అవతరించబడింది అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క, విశ్వప్రభు అయిన సృష్టికర్త యొక్క పరిచయం చేయడానికి అల్లా ఈ సూర పంపాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దైవాలు అనేక మంది, కానీ అల్లా అద్వితీయుడు, వాస్తవమైన ఆరాధ్యుడు, వాస్తవమైన దైవము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దైవాలు అవసరములు గలవారు, అల్లా నిరపేక్షాపరుడు, నిరవసరాపరుడు. ఈ ప్రపంచంలో ఉండేవారికి తల్లి, తండ్రి లేదా సంతానం ఉన్నారు, అల్లా సుబ్హానహు తాలా ఒకే ఒక్కడు అద్వితీయుడు. భార్య, పిల్లలు, సంసారం లేనటువంటి వాడు,
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దైవాలకు సాటి సమానము ఇంకా ఉన్నారు, కానీ విశ్వప్రభు అయిన సృష్టికర్త అల్లాహకు సరిసమానము సాటి ఎవ్వరు లేరు అతడు తప్ప. అటువంటి ఆ విశ్వప్రభు అయిన సృష్టికర్త అల్లాహును మాత్రమే ఆరాధించండి అని అల్లాహ్ యొక్క పరిచయము సూర ఇఖ్లాస్లో జరుగుతుంది. అల్లాహ్ యొక్క మంచి పేర్లను విభజించేటప్పుడు నాలుగు రకాలుగా విభజించవచ్చు. అల్లాహ్ యొక్క స్వయముగా ఉన్నటువంటి ఆయన సొంత పేరు అంటే అల్లాహ్. దీని అర్థాన్ని అనేకమైన వ్యాఖ్యాతలు, అరబ్బీ, ఉర్దూ, ఇంగ్లీష్ వ్యాఖ్యాతలు అల్ ఇలాహ్ అన్నారు, అంటే వాస్తవమైన పూజ్యుడు అని అన్నారు. వల్లాహు ఆలం, అల్లాహ్కే బాగా తెలుసు. ఈ పేరు ఆయనది, అల్లాహ్ది, అల్లాహ్. మరి ఇంకెవరిని కూడా ఆ పేరు ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా తన గురించి ఆ పేరుని ఉపయోగించాడు. ఒకవేళ ఆ పేరు ఎవరికైనా ఇస్తే వారు కాఫిర్ అని అల్లాహ్ ఖురాన్లో అన్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క పేర్లలో, అస్మాయిల్ హుస్నాలో, ఆయన మంచి నామాలలో బసీర్ ఉంది, సమీ ఉంది. సమీఉల్ బసీర్, ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు అని ఉంది. సమీఉల్ బసీర్, హజ్రత్ మూసా అలైహిస్సలాంతో అల్లా అన్నారు 20వ సూర సూర త్వాహ వాక్యము 46లో, ఇన్ని మహాకుమ అస్మౌవార, మూసా మరియు హారూన్ మీ ఇద్దరితో నేనున్నాను, వింటున్నాను మరియు చూస్తున్నాను, మీరు వెళ్ళండి ఫిరౌన్ దగ్గరికి అని అల్లా అన్నాడు. ఇజ్హబ్ ఇలా ఫిరౌన, ఫిరౌన్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఇన్ని మహాకుమ అస్మౌవార, నేను మీతో ఉన్నాను, చూస్తున్నాను మరియు వింటున్నాను. ఈ పేరు అల్లాహ్ సుబ్హానహు తాలాది, అంటే చూస్తున్నాడు, అల్లాహ్ వింటున్నాడు. ఆయన స్వభావ గుణగణాలు, ఆయన స్వభావ గుణగణాల్లో చూస్తున్నాడు, వింటున్నాడు అనే పదాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా వింటున్నాడు కదా, ఆయనకు చెవులున్నాయంటే చెవులు ఉన్నాయని తెలుస్తుంది, కానీ ఎలా ఉన్నాయి ఎవ్వరికీ తెలియదు. అందుకే ఖురాన్లో అల్లా అన్నారు, లైస కమిత్లి షయ్ఉన్, ఈ సృష్టిలో ఆయనకి సరిపోలింది ఏదీ లేదు. చాలా గొప్పగా వినువాడు. అస్సమీ, ఇస్మి తఫ్జీల్ లో వస్తుంది అరబీ గ్రామర్లో. అస్సమీ, చాలా చక్కగా వినువాడు, చాలా గొప్పగా వినువాడు. అలా ఎవరూ వినలేరు. మానవ వినికిడి ఒక హద్దులున్నాయి, 20 హజార్స్ నుండి 20,000 హజార్స్ వరకు. కానీ విశ్వప్రభు అయిన సృష్టికర్త యొక్క వినటము దానికి హద్దే లేదు. చాలా చక్కగా వినువాడు, చాలా గొప్పగా వినువాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులది వినగలడు, ఆ యొక్క మనవిలను నెరవేర్చగలడు అటువంటి వాడు సమీ బసీర్, చూస్తున్నాడు. అంటే ఆయన కళ్ళున్నాయి అని చెప్పి, కానీ ఎలా ఉన్నాయి అల్లాహ్కు తప్ప ఇంకెవరికీ తెలియదు. లైస కమిత్లి షయ్ఉన్, ఈ సృష్టిలో ఆయనకి సరిపోలింది ఏదీ లేదు. ఎలా ఉన్నాయి ఎవరికీ తెలియదు. అందుకే అల్లా సూర తాహాలో 20వ సూర సూర తాహ 39వ వాక్యంలో అంటున్నారు, వలి తుస్న అలా ఐని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా కళ్ళ ముందే నిన్ను పోషించాలి, నేను పోషించలేదా అని అంటున్నాడు అల్లాహ్. వలి తుస్న అలా ఐని, నా కళ్ళ ముందే నేను పోషించాను. ఫిరౌన్ చంపటానికి ప్రయత్నించాడు, నేను నా కళ్ళ ముందే నిన్ను ఎలా పోషించాను అని అక్కడ చెప్తున్నాడు. ఐని అని అంటున్నారు, కళ్ళు అని వాడుతున్నారు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ రకంగా అల్లాహ్ సుబ్హానహు తాలా చూస్తున్నాడు అని, అల్లాహ్ సుబ్హానహు తాలా వింటున్నాడు అని, ఆయన యొక్క స్వభావ గుణగణాలు యొక్క పేర్లను బట్టి విడదీయవచ్చు. ఒక రకం ఆయన యొక్క పేరు, సొంత పేరు అల్లాహ్, ఆయన స్వభావ యొక్క గుణగణాలు బట్టి మరొక పేరు. ఆ పేర్లో అస్మాల్ హుస్నాలో ఉదాహరణ చెప్పాను, సమీ బసీర్. అలాగే ఆయన యొక్క కార్యాలను బట్టి, కార్య గుణగణాలను బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి ఆయనకి పేర్లు ఉన్నాయి అస్మాల్ హుస్నా. ఉదాహరణకి ఖాలిక్, ఖలక సమావాతి వల్ అర్ద బిల్ హక్,
భూమి ఆకాశాలను ఆయన సత్యముతో సృష్టించాడు. అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ధ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్, 32వ సూరా, సూరె సజ్దా, వాక్యము 4. అల్లా అతడే భూమి ఆకాశాలు మరియు వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని సృష్టించాడు 6 దినాలలో. ఈ రకంగా ఖాలిక్ అనే ఆ పేరును బట్టి సృష్టించువాడు ఆయన కార్యాన్ని బట్టి అస్మాఉల్ హుస్నాను విడదీయొచ్చు. 1, ఆయన యొక్క పేరు అల్లా. 2, ఆయన యొక్క స్వభావ గుణగణాలు సమీ బసీర్. అలాగే 3, ఆయన యొక్క కార్య గుణగణాలను బట్టి ఖాలిక్ సృష్టించువాడు, రజ్జాక్ ఆహార ప్రదాత, ఇన్నల్లాహ హువర్ రజ్జాక్ జుల్ ఖువ్వతిల్ మతీన్, నిస్సందేహముగా అల్లాహ్ రజ్జాక్ ఆహార ప్రదాత, జుల్ ఖువ్వతిల్ మతీన్ అతి బలశాలి, సర్వ వస్తువులపై అధికారం గలవాడు. రజ్జాక్ అనే ఆయన యొక్క కార్యాన్ని బట్టి ఆయన పేరు విడదీయవచ్చు. అలాగే అల్లా సుబ్హానహు వతాలాక పేరు బారి, సృష్టిని ఉనికిలో తీసుకొచ్చువాడు, సృష్టించువాడు సృష్టిని ఉనికిలో తీసుకొచ్చువాడు బారి. అలాగే ముసవ్విర్, రూపాలను చిత్రించువాడు, సృజనాకారుడు రూపాలని సృజించువాడు. ముసవ్విర్ ఆయన కార్యాలను బట్టి ఆయన యొక్క పేర్లు, ఆయన యొక్క నామాలని, అస్మాఉల్ హుస్నాని 3 రకంలో విడదీశారు. అలాగే 4 రకంలో ఆయన పరిశుద్ధతను బట్టి ఖుద్దూస్ అస్సలాం, అల్ ఖుద్దూస్ అస్సలాం, ఏ విధమైన లోటు లేనటువంటి వాడు పరిశుద్ధుడు, అల్ ఖుద్దూస్ అస్సలాం శాంతి ప్రదాత. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారిలో పేర్లు మట్టుకు చాలా గొప్పగా ఉంటాయి, కానీ వారిలో అనేకమైన లోట్లుంటాయి. కానీ అల్లాహ్ సుబ్హానహు తాలాగా ఉన్నటువంటి పేర్లలో ఏ విధమైన లోటు లేనటువంటి వాడు అల్ ఖుద్దూస్, ఏ విధమైన లోటు లేనటువంటి వాడు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు అల్ ఖుద్దూస్ అస్సలాం శాంతి ప్రదాత, శాంతి నొసంగువాడు. ఇలాగ ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క విశిష్టతను బట్టి ఆయనకున్నటువంటి పేర్లు, నామాలు, ఈ 4 రకాలుగా ఆయన యొక్క అస్మాఉల్ హుస్నాలు విడదీశారు. అలాగే అల్లాహ్ కొరకు జారీ అయ్యే విషయాలను బట్టి ఆయనకి 2 రకాల అస్మాఉల్ హుస్నాలు విడదీశారు. అల్లాహ్ యొక్క గుణగణాల్ని, అల్లాహ్ సుబ్హానహు వతాలాకి జారీ అయ్యే గుణగణాలని బట్టి, అందులో 1 ఉదాహరణ హయ్యో, అంటే ఆయన సజీవుడు, ఎల్లప్పుడూ జీవించి ఉండువాడు, మరణం లేనటువంటి వాడు. హయ్యూమ్, సృష్టిని పట్టి ఉంచువాడు, సమస్త సృష్టిని ఆయన పట్టి ఉంచువాడు హయ్యూమ్. అహద్, ఒకే ఒక్కడు అద్వితీయుడు. సమద్, నిరపేక్షాపరుడు, నిరవసరాపరుడు. ఆయన కొరకు జారీ అయ్యే పేర్లు ఇవి, దాన్ని బట్టి ఇక్కడ విడదీశారు. అలాగే ఆయన యొక్క పేర్లలో విరుద్ధ పేరు తీసుకోకుండా, విరుద్ధ పదము తీసుకోకుండా కొన్ని పేర్లు వాడకూడదు, దాన్ని గురించి కూడా మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి జారు, జారు అంటే నష్టపరచువాడు. వనాఫిఉన్, జారున్ వనాఫిఉన్, రెండు కలిపి వాడాలి, కేవలం జారున్ అనేది వాడకూడదు. నష్టపరచువాడు మరియు లాభము చేయువాడు, నాఫిఉన్ నఫా చేయువాడు, లాభం చేయువాడు, జారున్ నష్టపరచువాడు, అంటే లాభ నష్టాలను చెయ్యువాడు. కేవలం ఒక పేరు వాడకూడదు, హరాం, అది అవిశ్వాసం. ఆయన గురించి కేవలం ఒక పేరు వాడటం, చాలామంది ఇస్లాం శత్రువులు, ఖురాన్ యొక్క శత్రువులు, అల్లాహ్ యొక్క శత్రువులు ఖురాన్ని చదువుతారు,
చదివి ఇలాంటి పేర్లు తీసుకొని దాని వెనక పడతారు. కానీ ఇలా వాడటము అది ఒక అవిశ్వాసము. అల్లాహ్ను అగౌరవపరచటానికి వారి ప్రయత్నాలు. సోదరులారా, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలలో రెండు రకాల వాక్యాలు ఉన్నాయని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు. మూడవ సూరా సూరా అలిమ్రాన్ వాక్యము 7లో అల్లా అంటున్నాడు, హువల్లది అంజల అలైకల్ కితాబ మిన్హు ఆయాతు ముహ్కమాత్ హున్న ఉమ్ముల్ కితాబ్ వ ఉకరు ముతషాబియ ఫామల్లదీన ఫీ ఖులూబిహిమ్ జైగున్ ఫయత్తబిఊన మా తషాబహ మిన్హు ఇబ్తిగాల్ ఫిత్నా వబ్తిగాల్ తావీల వమా యఅలము తావీలహు ఇల్లల్లాహ్ వర్రాసికూన ఫిల్ ఇల్మి యకూలూన ఆమన్న బిహి కుల్లుమ్ మిన్ ఇంది రబ్బినా వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. ఇందులో అల్లా ఏమంటున్నాడు, అతడే అల్లా తన దాసునిపై గ్రంథాన్ని అవతరింపజేశాడు. హువల్లది అందల అలైకల్ కితాబ మిన్హు ఆయాతు ముహ్కమాత్, అతనిపై అల్లా సుబ్హానహు తాలా కితాబ్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. మిన్హు ఆయాతు ముహ్కమాత్, అందులో స్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి. వౌకరు ముతషాబిహ, అందులో అస్పష్టమైన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఫామల్లదిన ఫీ ఖులూబిహిమ్ జైగున్ ఫయత్తబిఊన మా తషాబహ, ఎవరి హృదయంలోనైతే రోగముందో, అవిశ్వాసం ఉందో, వక్రత ఉందో, వంకర ఉందో, వారు ముతషాబిహాత్ అస్పష్టమైన మాటలు వెనక పడిపోతూ ఉంటారు. ఫయత్తబిఊన మా తషాబ మిన్ హుప్తిగాల్ ఫిత్నా వప్తిగాల్ తావీల, దీని ద్వారా వారి ఉద్దేశం ఏంటంటే భూమిపై ఉపద్రవాలు సృష్టించాలని, భూమిపై పీడనను సృష్టించాలని, భూమిపై విభేదాలు విరుద్ధాలను సృష్టించాలని. ఉప్తిగాల్ తావీల, తమ వైపు నుండి అర్థాలు తొలగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి ముతషాబిహాత్ వెనక వారే పడతారు. ఎవరి హృదయంలో అయితే వక్రత ఉందో వారు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. కేవలం జగడము ఉద్దేశముతో, అల్లాహకు విరోధ ఉద్దేశముతో, ఇస్లాం యొక్క శత్రుత్వ ఉద్దేశంతో అనేకమైన అర్థాలు తొడిగిస్తూ ఉంటారు. ఫయత్తబిఊన మా తషాబా మిన్ హుప్తిగా అల్ ఫిత్నా హుప్తిగా అల్ తావీలా వమా యఅలము తావీలహు ఇల్లల్లా, దాని యొక్క వాస్తవమైన అర్థము అల్లాహకు తప్ప ఇంకెవరికీ తెలీదు. వర్రాసికూన ఫిల్ ఇల్మి యకూలూన ఆమన్న బిహి కుల్లుమ్ మిన్ ఇందీ రబ్బినా, ఎవరికైతే పరిపక్వ జ్ఞానం ఉంటుందో ఇస్లాం పట్ల, ఖురాన్ పట్ల, అల్లాహ్ పట్ల పరిపక్వ జ్ఞానం ఉంటుందో వారు అంటారు, సమస్తము మా ప్రభువు వైపు నుండి వచ్చిన మాటలే, అల్లాహ్ వైపు నుండి వచ్చిన మాటలే. కుల్లు మిన్ ఇంది రబ్బిన వమా యజ్జక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్, బుద్ధిగల వారు తప్ప ఇంకెవరు కూడా అల్లాహ్ యొక్క ఈ మాటల్ని గ్రహించలేరు. బుద్ధిహీనులే ఇందులో పెడర్థాలు తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశారు, మంచితనంపై బురదనీళ్ళు అని. అందులో అల్లాహ్ పట్ల పెడర్థాలు తొడిగి ఇలాగే రాయటం జరిగింది. అందుకే అల్లాహ్ అన్నాడు, ఎవరి హృదయంలోనైతే రోగం ఉంటుందో వారు ముతషాబిహాత్ అస్పష్టమైన వాటి వెనుక పడిపోతారు. ఉదాహరణకు అల్లాహ్ ఖురాన్లో నహను అన్నారని కొంతమంది సోదరులు పాస్టర్లు పుస్తకాల్లో రాస్తున్నారు. తమ పుస్తకాల్లో ఇదిగో నహను, నహనులో ముగ్గురున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటున్నారు. ముగ్గురే ఉండటం ఏంటి? ఒకవేళ నహనులో ముగ్గురున్నారు అనుకుంటే 33 కోట్లు కూడా ఉండొచ్చు. కానీ నహను యొక్క వాస్తవం ఏంటి? అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, కుల్ హువల్లాహ్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు, ఒకే ఒక్కడు, 2, 3 అనేకము కానివాడు అని దాని సమాధానం అల్లా ఇస్తున్నారు. నహను గౌరవార్థము అల్లా వాడారు, మేము అనే పదము గౌరవార్థం వాడారు. అలాగే ఖురాన్లో అల్లా అంటున్నారు, వలా తకూలు సలాత ఇంతౌ ఖైరల్లకుం, 4వ సూరా సూరే నిసా వాక్యము 171లో అల్లా అంటున్నారు, ముగ్గురు అని అనటం మానండి, మీకే మేలగును. ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్, అల్లా ఒక్కడే ఆరాధ్యుడు.
ముగ్గురు అని అంటే మానండి అంటున్నారు. అలాగే అల్లా సుబ్హానహు వ తాలా ఐదో సూరా సూరే మాయిదా వాక్యం 73లో లకద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ థాలితున్ తలాత, నిస్సందేహంగా వారు అవిశ్వాసులయ్యారు ఎవరైతే దైవములు ముగ్గురు అని అన్నారు, ముగ్గురులో మూడోవాడు అన్నారు. ఈ రకంగా అల్లా దాన్ని ఖండించారు, కానీ ఆ వాక్యాల్ని వారు పరిశీలించట్లేదు, స్పష్టమైన మాటల్ని చూడట్లేదు, అస్పష్టమైన మాటలు వెనక పడిపోయారు. అందుకే అల్లా అన్నారు ఎవరి హృదయంలోనైతే రోగముందో, వంకర ఉందో, వక్రత ఉందో వారు అస్పష్టం వెనకే పడిపోతూ ఉంటారు, అస్పష్టాన్నే పరిశీలిస్తూ ఉంటారు, స్పష్టమైనని విడిచిపెట్టేస్తారు. కానీ ఎవరికైతే పరపక్వ జ్ఞానం ఉంటుందో, అల్లాహ్ పట్ల పరపక్వ జ్ఞానం ఉంటుందో వారు స్పష్టమైన మాటల వెనకే వెళ్తారు, అస్పష్టాన్ని కేవలం విశ్వసిస్తారు అంతే. అందుకే ఇమామ్ మాలిక్ రహమతుల్లాహి అలైహి అన్నారు అల్ అస్తవ మాలూమ్ వల కైఫ మజ్హూల్ వస్సువాలు అన్హు బిదాతున్ వల్ ఈమాన్ బి వాజిబున్. అల్లా సుబ్హానహు తాలా సింహాసనానికి అధిష్ఠించాడు, ఆసీనుడయ్యాడు అనే విషయాన్ని ఆ కాలంలో కూడా చాలామంది అన్నారు. ఆసీనుడయ్యాడు అంటే ఎలా ఆసీనుడయ్యాడు, ఎలా వెళ్ళాడు అల్లా? కానీ ఖురాన్ అంటుంది లైస కమిత్రి శైవుని, సృష్టిలో ఆయనకు సరిపోలింది లేదు, ఎలా వెళ్ళాడనే ఉదాహరణ ఎలా చెప్పగలం? అందుకే మా మాలిక్ రహమతుల్లాలే ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు అల్ అస్తవ మాలూమ్ వల కైఫ మజ్హూల్, అల్లా అర్షుపై సింహాసనపై ఆసీనుడయ్యాడు అనే విషయం మాకు తెలుసు, వల కైఫ అది ఎలా అనేది మజ్హూల్, అస్పష్టమైనది. వస్సువాలు అన్హు బిదాతున్, దానిని గురించి పట్టి పట్టి ప్రశ్నించటము బిదత్ అంటే కొత్త పోకడ, భ్రష్టత్వము. వల్ ఈమాను బిహి వాజిబున్, దాన్ని విశ్వసించటము వాజిబ్, తప్పనిసరి ప్రతి వారికి అల్లా ఆసీనుడయ్యాడు అనే విషయానికి. సోదరులారా, సోదరిమల్లారా, అల్లా సుబ్హానహు తాలా ఆసీనుడయ్యాడు అనే విషయం ఖురాన్లో అంటే అల్లా అర్షుపై ఆసీనుడయ్యాడు, పైన ఉన్నాడు. చాలామంది అంటారు పైన ఉన్నాడు అంటే ఇక్కడ లేడా అని అంటారు. ఇప్పుడే మేము విన్నాం హజరత్ మూసా అలైహిస్సలాంతో అల్లా సుబ్హానహు తాలా అన్నారు, ఏమన్నారు అల్లా సుబ్హానహు తాలా మూసా అలైహిస్సలాంతో? ఇన్నని మాకుమా అస్మౌ వ అరా, అల్లా మీతో ఉన్నాడు ఎలాగా, వినే ఆ కార్యము ద్వారా, చూసే ఆ కార్యము ద్వారా. అల్లా మీతో ఉన్నాడంటే అక్కడ ఉన్నాడు దగ్గర అని కాదు, అర్షుపై. 20వ సూరా సూరే తహా వాక్యం 5లో అర్రహ్మాన్ అల్లా అర్షిస్తావా, అల్లా సృష్టి సామ్రాజ్య పీఠపై ఆసీనుడై ఉన్నాడు అని అక్కడ సమాధానం అల్లా ఇచ్చాడు. అంటే తన జ్ఞానముతో అల్లా వ్యాపించి ఉన్నాడు ప్రతి చోట అని తెలుస్తుంది. తన జ్ఞానముతో, ఆయన జ్ఞానం ప్రతి చోట ఉంది, ప్రతి అణువు కూడా ఆయన పరిశీలిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. అణువు కూడా పరిశీలిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు, ప్రతీది కూడా ఆయన వింటున్నాడు, ఆ రకంగా సమీపంలో ఉన్నాడు. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొండ గుహలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాను వారితో దాగునేటప్పుడు అవిశ్వాసులు, సత్యతిరస్కారులు ఆయనకి మరణశిక్ష విధించాలని వెతుకుతూ వచ్చేటప్పుడు ఆ గుహకి దగ్గరలో వారు వచ్చేసేటప్పుడు అబూబకర్ అంటున్నారు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదుగో వచ్చేశారు వారు శత్రువులు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు ఓ అబూబకర్, ఏ ఇద్దరితోనైతే మూడో వారు అల్లా ఉన్నాడో వారికి భయమేముంది అని అంటున్నారు. ఏ ఇద్దరితోనైతే మూడో వారు అల్లా ఉన్నారో వారికి భయమేముంది? దీని ద్వారా తెలుస్తుంది అల్లా సుబ్హానహు తాలా యొక్క జ్ఞానముతో అల్లా ప్రతి చోట ఉన్నాడు. అల్లా